లోకవాసన దేహవాసన శాస్త్రవాసన లోకవాసన దేహవాసన శాస్త్రవాసన ఈ మూడింటి వల్లనే వేదాంత శాస్త్రాల్లో చెప్పిన విధంగా అపరోక్ష జ్ఞానం కలుగదు జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం అది పరోక్ష జ్ఞానం ఈ పరోక్ష జ్ఞానమే అపరోక్ష జ్ఞానం కావాలి అనుభవ జ్ఞానం కావాలి అదే మోక్షం అయితే దీనికి అడ్డుపడేవే వాసనలు అవి లోకవాసన దేహవాసన శాస్త్రవాసన మోక్షాన్ని పొందాలంటే అపరోక్ష జ్ఞానాన్ని పొందాలంటే ముందు పరోక్ష జ్ఞానాన్ని పొందాలి అలా పొందాలంటే శాస్త్రాలను అధ్యయనం చేయాలి అవి చక్కగా అర్థం కావాలంటే శాస్త్రజ్ఞానం అనుభవ జ్ఞానం కలిగిన ఒక సద్గురువును ఆశ్రయించాలి అప్పటిదాకా సాధారణంగా అందరికీ నేను ఈ దేహాన్నే అనే భ్రమ ఉంటుంది అది పోవాలి నేను ఈ దేహాన్నే కాదు దేహం అనే మనోబుద్ధులతో కూడిన ఈ క్షేత్రాన్ని కాదు ఈ క్షేత్రాన్ని తెలుసుకునే ఈ క్షేత్రానికి చైతన్యాన్నిచ్చి దాని పని అది చేసుకోవడానికి వీలు కల్పించే నిరాకార నిర్గుణ నిర్వికార చైతన్యాన్ని చావు పుట్టుకలు లేని శాశ్వత సర్వ సర్వవ్యాపక చైతన్యాన్ని అని దృఢంగా భావన కలగాలి సంశయరహితంగా ఈ దృఢ భావన కలగడమే ఆత్మజ్ఞానం ఇదే పరోక్ష జ్ఞానం ఇట్టి భావన కలగటానికి శాస్త్రజ్ఞానమూ కావాలి దేహేంద్రియాల పోషణ జరగాలి అవసరమైనంత వరకు ఈ లోకాన్ని అనుసరిస్తూ కూడా రావాలి అయితే ఒకసారి ఈ జ్ఞానం కలిగిన తర్వాత అది అనుభవానికి రావాలంటే అనుభూతి కలగాలంటే నేను బ్రహ్మమును అనే భావన స్థిరపడి బ్రహ్మముగానే ఉండిపోవాలంటే ఈ లోకవాసన దేహవాసన శాస్త్రవాసన ఉండరాదు ఇవే నిజంగా మనకు అడ్డమవుతాయి లోకంలోని జనులంతా పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఉండే ఈ జీవితాన్ని గురించి ఆలోచిస్తారే కానీ ఇంతవరకు ఎన్ని జన్మలెత్తాము ఇంకా ఎన్ని జన్మలెత్తాలి జన్మలు ఎందుకు వస్తున్నాయి జన్మలు వస్తే నష్టం ఏమిటి రాకుండా చేయాలంటే ఈ జన్మలో ఏం చేయాలి అని ఆలోచించరు నిజంగా జంతువులు ఇలాంటి ఆలోచన చేయలేవు ఎందుకంటే వాటికి అసలు బుద్ధే లేదు గనక మానవులకు బుద్ధి ఉంది కదా మరి వారెందుకు చెయ్యరు అంటే వారు బుద్ధిని దీనికోసం ఉపయోగించరు అలా ఉపయోగించకుండా దాన్ని దేహ పోషణ భార్యాబిడ్డల పోషణ ధన సంపాదన కీర్తి ప్రతిష్టల సంపాదన భోగాల సంపాదన వీటిలో పడిపోయి పూర్తిగా వీటికే జీవితాన్ని అంకితం చేస్తారు బుద్ధిని దీనికే ఉపయోగిస్తారు అంటే భగవంతుడు ఒక అందుకు ఇచ్చిన బుద్ధిని దాని కొరకు ఉపయోగించకుండా మరొకందుకు ఉపయోగిస్తున్నారు అంటే వ్యర్థం చేస్తున్నారు దుర్వినియోగం చేస్తున్నారు మరి అట్టి అట్టివారిని అనుసరించవచ్చునా అయ్యో అనుసరించలేకపోతున్నామే అని బాధపడవచ్చునా కనుక లోకం ఏమనుకుంటుందో ఎవరు ఏమనుకుంటారో అయ్యో ఇది లోక విరుద్ధం కదా అందరూ అలా సంపాదించుకుంటుంటే మనమేమిటి అన్ని వ్యవహారాల్లో వదిలేస్తున్నాం అందరూ ఇంకొక ఇల్లు మరొక ఇల్లు మా పెద్దోడికి ఒక ఇల్లు మా బుజ్జిగాడికి ఒక ఇల్లు మా వృద్ధాప్యంలో రెస్ట్ తీసుకోవడానికి ఒక ఇల్లు అని కట్టించుకుని మురిసిపోతుంటే ఉన్న ఇల్లునే వదిలేస్తున్నామేమేంటి అనే పిచ్చి ఆలోచనలు చేయకూడదు బాధ్యతలు బరువులు బంధాలు పెంచుకుంటూ పోయి బంధంలో ఇరుక్కుపోకూడదు అలాగే ఇది మన అదృష్టం పెట్టి పుట్టామని దొరికినదంతా తిని దేహానికి హాని కలిగించరాదు రజోగుణ గుణాలు పెంచే ఆహారాన్ని ఇవ్వటం కానీ ఎల్లప్పుడూ తినే తిండి గురించి రుచుల గురించి ఆలోచించరాదు